గారు ఉన్నారు, ఆయనకి పాటలు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. పాటలతో మ్యూజిక్తో దేవుణ్ణి గొప్పగా ఆరాధించాలి అనే ఉద్దేశంతో 1000 మందితో ఒక మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేయాలి అని అనుకున్నాడు. డేట్స్, పాంప్లెట్స్, ఆర్కెస్ట్రా వీరందరూ కూడా అందరినీ బుక్ చేస్తారు, అన్ని ఏర్పాట్లు కూడా అయిపోయాయి. అయితే సడన్గా పాస్టర్ గారికి నీరసం చేసి హాస్పిటల్లో అడ్మిట్ చేయబడ్డారు. ఆ సమయంలో కొంతమంది సంఘస్థులను ఆయన పిలిచి అన్నారు, ఏదేమైనప్పటికీ నేను బ్రతికున్నా చనిపోయినా కానీ ఈ కాన్సర్ట్ మాత్రం తప్పకుండా జరగాలి అని చెప్పి ఆయనకు అనారోగ్య కారణంగా ఆయన చనిపోవడం జరిగింది. ఈ సంఘస్థులంతా కూడా చాలా బాధపడ్డారు. తప్పకుండా మనము పాస్టర్ గారి చివరి కోరిక తీర్చాలి అనే ఉద్దేశంతో అందరు కష్టపడి 2 రోజులలో కాన్సర్ట్ జరగబోతుంది, అన్ని ఏర్పాట్లు కూడా అందరు కష్టపడి చేశారు. ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయి, కాన్సర్ట్ స్టార్ట్ అయింది. ఈ చనిపోయిన పాస్టర్ గారు పరలోకం వెళ్ళారు. పరలోకం వెళ్ళి దేవునితో అన్నాడట, దేవా నిన్ను నేను ఈ కాన్సర్ట్ ద్వారా చాలా గొప్పగా ఆరాధించాలి అని అనుకున్నాను, కానీ నాకు అవకాశం లేకపోయింది. దయచేసి ఇక్కడి నుంచైనా నేను వినే అవకాశం కల్పించండి అని అంటే దేవుడు అన్నాడట, సరే అన్నాడట. కాన్సర్ట్ స్టార్ట్ అయింది. 1000 మంది గొంతెత్తి మంచి స్వరాలతో పాడుతున్నారు. ఈ పైనుండి వింటున్న పాస్టర్ గారికి మాత్రము ఒకటే స్వరం వినపడుతుంది. అప్పుడు దేవుడితో అన్నాడంట తను, ప్రభువా కిందనేమో 1000 మంది పాడుతున్నారు, నాకేంటి ఒకటే స్వరం వినపడుతుంది అని అంటే దేవుడు అన్నాడంట, ఎవరైతే హృదయంతో మనస్సుతో పాడతారో వారి స్వరమే నాకు వినపడుతుంది, మిగిలిన వారి స్వరం నాకు వినపడదు అన్నాడట. నిజంగా మనము దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నప్పుడు మన మనస్సుతో మన హృదయంతో ఆయన్ని ఆరాధించకపోతే ఆ ఆరాధన నిష్ప్రయోజనమే. మన ఆరాధన హృదయపూర్వకమైనదిగా ఉండాలంటే అందులో తగ్గింపు ఉండాలి. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మన భావోద్వేగాలు దాచుకునకుండా ఆయన్ని ఆరాధించుదాం. మన ఆరాధన యేసయ్యను గొప్ప చేసేదిగా ఉండాలి. మన ఆరాధనలో పశ్చాత్తాపం ఉండాలి. మన ఆరాధనలో కృతజ్ఞత భావం ఉండాలి. ఈ 5 అంశాలతో నిజంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తే తప్పకుండా ఆయన సంతోషిస్తాడు.